ఏదేమైనా తెలుగుదేశం పార్టీ 1983లో ఒక బలమైన భావజాలంతో పుట్టినటువంటి పార్టీ, బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఆశయంతో పుట్టినటువంటి పార్టీ. అదే విధమైనటువంటి భావజాలంతో ఈరోజు పుట్టిన పార్టీ జనసేన అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారితో ఒక 10-15 నిమిషాలు మాట్లాడదామని ఇక్కడికి వచ్చినప్పుడు మర్యాద పూర్వకంగా కలవటానికి వెళ్తే దాదాపు గంటన్నర సమయం మేమిద్దరం మాట్లాడాము. ఏం మాట్లాడాయా అంటే ఇవే ఆయన భావజాలం. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకం, దానికి ఆయన ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నది, వారి మీద ఏ విధంగా దాడులు జరుపుతున్నది, ఇవన్నీ చెప్పుకుంటా పోయారు. వారి ఆశయం నా ఆశయం కూడా ఒకటే, వారికి డబ్బు మీద ప్రేమ లేదు, ఏదో కీర్తి కావాలని లేదు, కేవలం ప్రజలకు న్యాయం మంచి జరగాలన్న ఒకే ఒకటి ఇద్దరిది. నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ ప్రాంత ప్రజలందరికీ, మీరు 5 సంవత్సరాలు ఒక వ్యక్తిని చూశారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రమోషన్ ఇచ్చారు ఆయనకి, దేన్ని చూసి ఇచ్చారో ప్రమోషన్ నాకు తెలియదు, మీ అందరికీ బాగా తెలుసు ఎందుకు ప్రమోషన్ వచ్చింది అనేది. నేను చెప్పేది ఏంటి అంటే 5 కోట్లు ఎంత వస్తాయి ఎంపీ నిధుల ద్వారా, ఒక 25 కోట్లు. ఇందులో ఒక్క రూపాయి కానీ ఒక పైసా కానీ అవినీతి చెయ్యను. రెండోది, అవసరమైతే ఆ 25 అంటే 5 సంవత్సరాల కింద 25 కోట్లు వస్తాయి, 25కి 25 నా సొంత డబ్బు పెట్టి సేవ చేస్తాను తప్పించి మీ కష్టంలో నుంచి వచ్చే కన్నీళ్ళు కానీ మీ చెమట చుక్కలని కానీ దోచుకోను అని నేను అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి కులాల కురుక్షేత్రం నుంచి బయటకు వచ్చి ఒక మనిషి ఒక పని ఎందుకు చేస్తున్నాడు అని కొంచెం ఆలోచించి నన్ను ఒక్కసారి ఆశీర్వదించండి. వచ్చే 5 సంవత్సరాలు మీరు ఇంతకంటే ఘన స్వాగతంతో నేను ఇక్కడికి రాకపోయినా మీరు నాకు ఓట్లు వేస్తారని నమ్మకంతో వెళ్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈలపాటి రఘురామయ్య గారు, ఈ ప్రాంతంలో విగ్రహం చూశాం, ఆయన పాటలు కూడా ఇచ్చారు, తప్పకుండా వింటాం. యాక్చువల్గా ఇలాంటి విగ్రహాలు పెట్టాలి. కేవలం రాజకీయ పార్టీ నాయకుల విగ్రహాలు, ఒక వ్యక్తి విగ్రహాలే కాకుండా ప్రతి వర్గాలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల విగ్రహాలు పెడితే అందరూ స్ఫూర్తి పొందుతారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేము కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి విగ్రహాలు మంచి మంచి వ్యక్తులు వెతికి మరీ పెట్టిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ.